వాళ్ళకు మనం ఫస్ట్ క్లాస్లో ఉన్నటువంటి పిల్లలకు వాళ్ళకు మిత్రులు ఎలా చెప్తున్నారు ఏందనేది చూసాం కదా. ఇప్పుడు మనం యూకేజీకి వెళ్తున్నాం. యూకేజీలో ఈ రోజులో చూసుకున్నట్లయితే ప్రతి స్కూల్ లోపల ప్లేవే మెథడ్ అనేది కూడా చాలా అర్థమవుతుంటుంది. అంటే పిల్లలకి ఎక్కువగా మోటివేట్ చేసి అర్థం చేసుకునడానికి ఈ మెథడ్ అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది. సో ఈ స్కూల్లో కూడా మనకి ఆహ్లాదకరమైన వాతావరణం లోపల ప్లేవే మెథడ్ ద్వారా పిల్లలకి చెప్తున్నారనమాట. సో అసలు ఈ ప్లేవే మెథడ్ ఎలా ఉంటుంది ఏంది అనేది కూడా ఇక్కడ టీచర్స్ని అడిగి తెలుసుకుందాం. సో వాళ్ళు ఎలా చెప్తారు, పిల్లల్ని ఎలా మోటివేట్ చేస్తారనే అంశాన్ని కూడా మనం ఈ మాంటిసోరి స్కూల్లో ఉన్నటువంటి టీచింగ్ చెప్తున్నటువంటి టీచర్స్ని అడిగి చెప్తాం. మేడం హాయ్ అండి. మీ పేరు మేడం? సార్ దిస్ ఈజ్ ప్లే స్కూల్ ప్లేవే మెథడ్ టోటల్. దిస్ స్కూల్ రన్నింగ్ ఇన్ 25 ఇయర్స్ ప్లేవే మెథడ్ సార్ టోటల్. స్మాల్ చిల్డ్రన్ ఈజ్ వాట్ ఈస్ దిస్ నానా? బనానా. వాట్ ఈస్ దిస్? Apple. And again, what is this? Grapes. And what is this, Nana? What is this? What is this? Shape. Yes, what is this? Yeah. Teapot. What is this? Teapot. Teapot is in the rhyme is there, no? Do you know teapot rhyme? Say once. I'm a little teapot. I'm a little teapot. I'm a little teapot. Short and short. Short and short. This is my handle. And this is my spout. This is my spout. When the water boiling. Me up and pour me out. అంటే మీరు చెప్తూ ఉన్నప్పుడు ఎక్కువ సతాయిస్తూ ఉంటారా, మరి ఎట్లా వాళ్ళని మోటివేట్ చేస్తారు? లేదు సార్, వాళ్ళు మేము చెప్పినట్టు వింటారు. వాళ్ళని ఏడ్చినా కానీ, వాళ్ళు స్కూల్కు రామని మారం చేసినా కానీ మేము వాళ్ళ దారిలోకి వెళ్ళి వాళ్ళని మా దారిలోకి తెచ్చుకొని ఏ విధంగా చెప్పాలో చెప్తాం సార్. నెక్స్ట్ వాళ్ళు ఎంత ఏడ్చినా కానీ పిల్లలు ఈ యాక్టివిటీ రూమ్లోకి రాగానే యాక్టివ్గా తయారవుతారు సార్. ప్రతి ఐటము వాళ్ళకు పర్టికులర్లీ చూపెట్టడం జరుగుతుంది. వాళ్ళ హ్యాండ్స్కు ప్రిపేర్ ఇచ్చి హ్యాండ్స్ లెగ్స్ షోయింగ్ ఐటమ్స్ ఎనీ ఎనిమల్స్ కానీ బాడీ పార్ట్స్ ఫ్రూట్స్ నేషనల్ బర్డ్స్ నేషనల్ ఎనిమల్స్ అండ్ ఆల్ఫాబెట్స్ హిందీ ఆల్ఫాబెట్స్ టోటల్ ఎవ్రీ వన్ షోయింగ్ ఇన్ ఐటమ్స్ పర్టికులర్లీ ఎనీబడీ సేయింగ్ మీన్స్ ఎనీ ఐటమ్ సార్ ఎనీ ఐటమ్ నేమ్స్ ఈజ్ వెరీ వెల్ స్టూడెంట్స్ ఆల్సో వెరీ వెల్ సార్. సో మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ చాలా వరకు బొమ్మలు అన్నీ పెట్టారు పిల్లల్ని. ఇదేంటి అంటే అసలు యాక్చువల్ చెప్పాలి అంటే ఏదన్నా మనకు ఒక మెథడ్ లోపల ఈ రోజుల లోపల పిల్లలకి చెప్పిన దానికంటే ఇట్లా ప్లేవే మెథడ్ ద్వారా కానీ ఇట్లా చెప్తే పిల్లలు ఎక్కువగా అర్థం చేసిన వాళ్ళ మైండ్ లోపల ఎక్కువగా ఉంటాయి. అందుకే మనం ఇంతకుముందు చూసిన బోర్డు మీద కూడా మేడం ఆ బుక్లో ఉన్నటువంటి ఐటెంను చూపించకుండా డైరెక్ట్ బోర్డు మీద డ్రాయింగ్ చేస్తూ ఇది యాపిల్, ఇంతకుముందు మనం చాలా స్కూళ్ళలో వచ్చినప్పుడు కూడా చదువుకున్నాం ఏ అంటే యాపిల్ అని ఏ అంటే యాపిల్ అని చెప్పి చదువుకుంటూ ఉండేవాళ్ళం. సో కానీ అలా కాకుండా డ్రాయింగ్ చేస్తూ ఆ బొమ్మ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ కలర్ ఏది ఉంటుంది ఏంటిది అనేది కూడా మైండ్లో వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో పిల్లలకు ఆ విధంగా చెప్తున్నాను. సో పిల్లలకి కూడా ఇలాంటి యాక్టివిటీస్ని చేయించడం కూడా చాలా మంచిది. ఇవన్నీ కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటారు, వీళ్ళు ఎప్పటికప్పుడు టీచింగ్ చేస్తూ ఉంటారు పిల్లలకి కూడా చూస్తుంటారు. సో పిల్లలు కూడా ఇలాంటి మెథడ్ల ద్వారానే ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు, తొందరగా వాళ్ళకి అన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మీరు ఇంకా ఏదైనా యాక్టివిటీ సార్ యాక్టివిటీ ఏని సార్ ప్లే సాంగ్ ఉంది సార్. ఓకే సార్. Stop!
సో మీరు చూసారు కదా, పిల్లలకి ఇలాంటి మెథడ్ల ద్వారానే ఎక్కువగా అర్థమవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క ఐటమ్స్ని కూడా మనకి ఇక్కడ వీళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. చాలా స్కూళ్ళ లోపల చూస్తే ఇలాంటి ఈ మెథడ్ ద్వారా హెడ్ ఏది అంటే ఒక మొత్తం కలిపి చూపించడం, అలాగే వీళ్ళు ఏది ఐ ఏది అంటే ఈ విధంగా చూపించడం. సో ప్రతి ఒక్కటి కూడా పిల్లలు ఇలాంటి వాటి వల్లనే ఎక్కువగా అట్రాక్ట్ అవుతుంటారు, తొందరగా కూడా ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. బర్డ్స్ని కూడా ఇలా మనకి పెట్టారనమాట, ఎనిమల్స్ని కానీ బర్డ్స్ని కానీ ఇవన్నీ కూడా ఇలా చెప్తూ పిల్లలకి హ్యాండ్ ఓవర్ చేసేస్తే వాళ్ళు చెప్తూ ఉంటారు. అండ్ ఇక్కడ మనకి కూడా హిందీ అక్షరాలు కానివ్వండి, ప్రతి ఒక్క వర్ణమాల అనేది కూడా మనకి ఈ విధంగా ఉంటే పిల్లలు కూడా ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. ఆ ఏది తీసుకురండి అని చెప్పంటే ప్రతి ఒక్కరు కూడా చూపించడం జరుగుతుంది, చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి చూడండి, ఈ ఆల్ఫాబెట్స్ని కూడా ఈ విధంగా పెట్టారు. ఒక చూద్దాం, ఒక పిల్లని టెస్ట్ చేద్దాం. నా నీ పేరు చరణ్. సో నాకు సిది సి, వెరీ సి, వెరీ గుడ్. పెట్టు మళ్ళీ అక్కడ పెట్టు. సో వెరీస్ కే, కే, వెరీ గుడ్. సో చూసారు కదా, అంటే మనకి పిల్లలు ఇలాంటి మెథడ్ ద్వారానే ఈజీగా ఐడెంటిఫై చేస్తారనమాట. ఇంకొక వాళ్ళని కూడా పరిశీలిద్దాం మనము. లోకేష్, ఐ వాంట్ ఎస్. ఎస్, వెరీ ఎస్, వెరీ గుడ్, ఓకే, కీప్ ఇట్. అండ్ వెరీస్ వై, వై షో మీ, యా, వెరీ గుడ్. సో ఇలాంటివన్నీ కూడా పిల్లలకి ఇట్లాంటి మెథడ్ల ద్వారానే మనం చెప్తే సో వాళ్ళకి ఈజీగా వచ్చేస్తుంది. అండ్ తొందరగా కూడా మైండ్లో అంటే బ్లైండ్గా వెళ్ళిపోతారంటారు కదా, సో అలాంటిది ఈ పిల్లల నుంచి వచ్చింది అనమాట డైలాగ్ కూడా. సో చాలా వరకు ఇది మనం చూస్తే ఇవన్నీ నేషనల్ సింబల్స్ అండి. సో నేషనల్ సింబల్స్లో మనకి ఇక్కడ ఇచ్చారు, ఇది కూడా ఒకసారి మనం పిల్లల్ని అడుగుదాము. మమ్మీ నువ్వు ఇట్రా, స్వీటీ ద, స్వీటీ వెరీస్ ఫ్లాగ్, నేషనల్ ఫ్లాగ్ ఏది, వెరీ గుడ్. సో నేషనల్ బర్డ్, నేషనల్ బర్డ్, వావ్, గుడ్ గుడ్ గుడ్. సో చాలా వరకు అంటే ఇట్లాంటివి కూడా పిల్లలు అంటే ఈ మనకి యాక్చువల్లీ పలకలు పట్టుకొని రాసుకొని చూసుకునే అంతసేపట్లో కూడా పిల్లలు ఇలాంటివి ఇట్లాంటి మెథడ్ల ద్వారానే పిల్లలకి టీచ్ చేస్తే కూడా ఈజీగా క్యాచ్ చేసుకుంటారనమాట. ఎక్కడైనా చూసినా కూడా తొందరగా వచ్చేస్తుంది. సో వెజిటేబుల్స్ గురించి ఎవరు చెప్తారు ఇందులో? టమోటా ఏది, టమోటా చూపి, చూపి, వెరీ గుడ్. నీ పేరు? ఓకే. సో ఇది అనమాట ఇక్కడ ఉన్నటువంటి మాంటిసోరీ స్కూల్ లోపల ఉన్నటువంటి ప్లేవే మెథడ్, ప్లేవే మెథడ్ అని అంటూ ఉంటారు కదా. సో వీళ్ళు చెప్పింది చేస్తాం, చేసేది చూపిస్తాం. సో అలాగే మొత్తానికి ఇక్కడ మనకి ఆహ్లాదకరమైన వాతావరణం లోపల పిల్లలకంతా కూడా ప్లేవే మెథడ్ ద్వారా చిన్నపిల్లలందరికీ బోధించడం జరిగింది. సో ఇది ఇక్కడ ఉంది, నెక్స్ట్ ఇంకో క్లాస్లో ఏ విధంగా బోధిస్తారనేది వెళ్ళి చూద్దాం.